లేకపోతే ఏదైనా పళ్ళు కొనుక్కోవాలంటే 10 సార్లు చూస్తాం దాన్ని మంచిగుందా లేదా అని. మనం పిల్లోడిని ఎక్కడైనా స్కూల్కి వేయాలా, పిల్లల్ని స్కూల్కి వేయాలంటే మంచి స్కూల్ చూస్తాం. దవాఖానకు పోవాలంటే మంచి దవాఖానా కాదా అని చూస్తాం. మన ఇంట్లో పెళ్లిళ్ళు చేయాలంటే అవతలి కుటుంబం బాగుందా లేదా అని 10 సార్లు ప్రశ్నించుకుంటాం. కానీ మన ఓటుకు వచ్చేసరికి మనం దాని గురించి ఏమి ఆలోచించం. మన ఓటు అంటే మనం రాబోయే 5 సంవత్సరాలకి మన కంప్లీట్ బాధ్యత అంతా ఒక వ్యక్తికి ఇచ్చేస్తున్నాం. మరి ఆ ఓటు వేసేటప్పుడు ఎందుకు ఆలోచించట్లేదు అని మనం అందరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏమవుతున్నదంటే అందరు క్యాండిడేట్లు పార్టీ క్యాండిడేట్లు వస్తున్నారు. వాళ్ళు పార్టీ సిద్ధాంతాలు ఏముంటాయో అవి మాట్లాడతారు. రేపు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా విషయం మాట్లాడాలంటే అది మా పార్టీ ఒప్పుకోవట్లేదు అంటారు. అందువల్ల ప్రజల గొంతు వినిపించాలంటే మనకు ఇటువంటి క్యాండిడేట్లు మనం అసెంబ్లీకి పంపించాలా అన్నది మీరందరూ కూడా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా పార్టీ ఎమ్మెల్యేలు, కానీ ఇటువంటి వాళ్ళు ప్రజా ఎమ్మెల్యేలు అవుతారు. మనకు కావాల్సింది ప్రజా ఎమ్మెల్యేలు, ప్రజా ఎంపీలు కావాలి. కాబట్టి ఇటువంటి విషయం దృష్టిలో పెట్టుకొని మన శిరీష బరిలక్క ఈరోజు చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా పర్వాలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, నేను మీకోసం నిలబడతానని తను ఇక్కడ నిలబడిందంటే మనం అందరం కూడా గర్వపడాలి. మన ఇంట్లో ఒక పిల్ల ఈ విధంగా ముందుకొచ్చిందని ప్రతి ఒక్కరూ మనం అనుకుంటే ఎంతో చక్కగా ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు మనకు, ఆయన ఏమన్నారు, రాజ్యాంగం రేపు రాజ్యాంగం రోజు, రేపు కాన్స్టిట్యూషన్ డే అంటాం మనం 26వ తారీఖు నవంబర్. ఆ రోజు ఆయన ఏం చెప్పారంటే, నేను ఈ రాజ్యాంగాన్ని మీ చేతిలోకి ఇచ్చాను, మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను మీకు ఓట్ అనే ఒక ఆయుధం ఇచ్చాను. నేను కత్తులు ఇవ్వలేదు, కటారులు ఇవ్వలేదు, మీకు చాలా మంది సపోర్ట్ చేయడానికి వచ్చారు. అందువల్ల బయట వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ నియోజకవర్గం వాళ్ళు కూడా తనను సపోర్ట్ చేసి తనకు మద్దతునిచ్చి మీ అమూల్యమైన ఓటు 30వ తారీఖున ఉదయం వెళ్ళి ఆ ఈవీఎం లో 8వ నంబర్ తనది 8వ నంబరు కర్ణ శిరీష గుర్తు విజిల్, దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని ప్రకటించండి. 3వ తారీఖు వచ్చే రిజల్ట్లతో, 3వ తారీఖు వచ్చే ఫలితంతో మొత్తం దేశం దృష్టి, ఇప్పటికే మా దేశం అంతటి దృష్టి కొల్లాపూర్ మీద పడింది. అందరూ ఎవరి బరిలెక్క, ఎవరి శిరీష, ఈమె ఫలితం ఏం కాబోతోంది అని దేశం ఆశ్చర్యంగా చూస్తుంది. కాబట్టి దేశం పట్ల దేశం యొక్క దృష్టి మీ అందరి మీద రావాలి, మన కొల్లాపూర్ మీద రావాలంటే 30వ తారీఖున మీరు వేసే ఓటు చాలా ముఖ్యమైనది. కాబట్టి యువతరం తరఫున, తర్వాత వచ్చేసి అందరి తరఫున నేను మీ అందరికీ కోరుకుంటున్నది మార్పు రాజకీయాలు తీసుకొద్దాం. యువతరం ఎక్కడెక్కడైతే నిలబడుతున్నారో వాళ్ళందరికీ కూడా మద్దతు ఇస్తున్నాం. మార్పు రావాలి, మార్పు వస్తేనే మన జీవితాలు మారుతాయి, మన పిల్లల జీవితాలు మారుతాయి, వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళందరి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించండి, ఒక పండు ఎన్నికలు చేసుకున్నప్పుడు మనం 10 నిమిషాలు అక్కడ జరుపుతున్నప్పుడు రేపు ఈవీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత 1 నిమిషం ఆలోచించండి. మీ 5 సంవత్సరాల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల మన భవిష్యత్తుకు ఎవరు కావాలో మీరు నిర్ణయించుకోండి. అటువంటి క్యాండిడేట్ను నేను ఉన్నాను అని మనందరికీ ముందుకొచ్చిన శిరీషకు బరిలకకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి భవిష్యత్తు తనకు ఉండాలి. మన కూడా ఆయన చేశారు, మళ్ళా ఎల్లుండి వస్తున్నారు, ఆయన ఎల్లుండి ఉదయం వచ్చి మళ్ళా తన సపోర్టు పూర్తిగా ఉంటుందని తెలియజేయడానికి మల్లాడి కృష్ణారావు గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఆయన కూడా ఎంతో అనుభవాలతో ఆయన అనుభవాన్నంతా కూడా శిరీషకి ఇప్పుడు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఒక మంచి పని కోసం, ఒక మంచి ఆశయంతో వచ్చిన శిరీషను బరిలకను మనం అందరం కూడా సపోర్ట్ చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ తనల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై హింద్, జై తెలంగాణ.